ఈరోజు మూలపేట పోర్టు నిర్మాణ పనులు పర్యవేక్షించడానికి అధికారుల సమక్షంలో మంత్రుల సమక్షంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూడటానికి మీడియా సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టాము అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నారు అనే దానికి మీ అందరి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధంగా మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి పనిచేస్తున్నారు అనే దానికి ఈరోజు జరుగుతున్న ఈ మూలపేట పోర్టు నిర్మాణంలో ఉన్న పురోగతే ఒక నిదర్శనం అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయినాక మనకి అత్యంత సముద్ర తీర ప్రాంతం 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే దేశంలోనే గుజరాత్ తర్వాత మన రాష్ట్రంలోనే అంత తీర ప్రాంతం ఉంటే ఇప్పటికే మన రాష్ట్రంలో 5 పోర్ట్స్ ఉన్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, కాకినాడ ట్యాంకరేజ్ పోర్ట్. ఆ 5 పోర్టులు కాక రాష్ట్రంలో మళ్ళా నూతనంగా 3 పోర్టులు నిర్మాణం ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినాక మనం ఆదాయ వనరులను పెంచుకోవాలి అంటే మనకి దేవుడిచ్చిన సముద్రత ప్రాంతాన్ని వాడుకొని పోర్టులు నిర్మాణం చేసుకుని ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఈ పోర్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. రామాయపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, మాలపేట 3 పోర్టులు కూడా సుమారుగా 16,000 కోట్లతో ఈ 3 కోట్ల నిర్మాణం చేపట్టడం. మరీ ముఖ్యంగా అయితే ఈ 3 కోట్ల నిర్మాణం కంప్లీట్ అయితే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కానివ్వండి, యువతులకు కానివ్వండి, సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 75,000 మంది ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మరీ ముఖ్యంగా మూలపేట పోర్టు నిర్మాణం సుమారుగా 4,300 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కానీ మూలపేట గ్రామస్తులకు కానీ పక్కన ఇంకో గ్రామం విష్ణుపట్నం విష్ణుచక్రం గ్రామస్తులకు కానీ ఎవరికి కూడా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకున్నందుకు కానివ్వండి, వాళ్ళ ఇల్లు కోల్పోతున్నందుకు కానివ్వండి, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తూ కూడా పోర్టు నిర్మాణం త్వరితగతిన జరిపే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అనే దానికి ఈరోజు జరుగుతున్న పనులు తీరు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడే చెప్తున్నారు యాజమాన్యం కానీ కలెక్టర్ కానీ ఈ పోర్టు నిర్మాణం చేసే యాజమాన్యం కానీ కలెక్టర్ గారు చెప్తున్నారు నెక్స్ట్ ఏప్రిల్ మే కంతా ట్రయల్ రన్ కింద షిప్ తీసుకురావడానికి కూడా మేము ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. 2025కి పూర్తిగా నిర్మాణం కూడా కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకుంటే కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపుతో ఎందుకు ఇంత ఇదిగా ప్లాన్ చేస్తున్నారంటే మన రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉండే 5 పోర్టులు కాక ఇంకో 3 పోర్టుల నిర్మాణం చేపట్టారు అంటే మరీ ముఖ్యంగా మూలపేట పోర్టు నిర్మాణానికి ఈ స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల మనకు వచ్చే ఆదాయ వనరులను పెంచుకోవడం కోసం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మూలపేట పోర్టు నిర్మాణం వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి, ఒరిస్సా రాష్ట్రాల నుంచి ఎగుమతులు కానీ దిగుమతులు కానీ నీరెస్ట్ పోర్టు మూలపేట పోర్టే అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి రాష్ట్రానికి ఇతర దేశాలకు ఎక్కడి నుంచి ఎగుమతి చేయాలన్నా దిగుమతులు చేయాలన్నా కూడా ఈ లొకేషన్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే మన పోర్టుకి ఆదాయం పెరుగుతుంది, పోర్టుకి టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. ఎంతో ఆలోచనతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. సుమారుగా మనం రాష్ట్రంలో ఉండే అన్ని పోర్టుల నుంచి ఇప్పటికీ నిత్యము జరిగే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ సుమారుగా 170-170 మిలియన్ టన్నులు ప్రయాణం జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ. కానీ మన రాష్ట్రంలో ఉండే తీర ప్రాంతాన్ని బట్టి, మన రాష్ట్రంలో ఉండే ఎగుమతులు దిగుమతులు పొటెన్షియాలిటీని బట్టి సుమారుగా 320 మిలియన్ టన్నులు ప్రయాణం
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటే, ఇప్పుడు ఈ మూడు పోర్టుల నిర్మాణం చేయటం వల్ల సుమారుగా 120 నుంచి 130 మిలియన్ టన్నుల వరకు ఈ మూడు పోర్టుల నిర్మాణం చేయటం వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెంచుకునే అవకాశం టర్న్ ఓవర్ పెరుగుతుంది. కాబట్టి దానివల్ల మనకి ఉపాధి పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఒక మూడపేట పోర్టు వల్లే సుమారుగా 80 మిలియన్ టన్నులు టర్నోవర్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచుకునే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఎంతో ముందు చూపుతో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, గత ప్రభుత్వాల్లో ఏ విధంగా చేశారు, రాష్ట్రం విడిపోయినాక మన రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏమన్నా చేసిన కార్యక్రమాలు ఉన్నాయా అని గత ప్రభుత్వంలో మీ ద్వారా అడుగుతాను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, పర్మిషన్లు ఏమి లేకుండా ఫౌండేషన్స్లో మేము వేసామని చెప్పారు. అసలు మూడపేట లాంటి పోర్టు నిర్మాణం చేయాలని ముందుకు పూనుకునే చర్యలు కూడా చెప్పట్లేదు ఆ రోజుల్లో. ఇవన్నీ చేయకుండా ఎక్కడో అమరావతిలో రాజధాని నిర్మించాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, కొన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా చేయాలి అనే స్వార్థపూరిత దీంతో పోయారు. మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నారనే దానికి ఈ మూలపేట పోర్టు అభివృద్ధి జరుగుతున్న తీరు ఒక నిదర్శనం. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా మేము ఇలానే మీ అందరిని తీసుకొని పోయి అక్కడ కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చూపించడం జరిగింది.